మేఘాలయ ప్రభుత్వం అధికారులు, కేబినెట్ మంత్రుల జీతాల్లో కొంత మొత్తం నిలిపివేసింది. సుమారు 80,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో కోత వేయనుంది. ప్రస్తుత కరోనా సంక్షోభం కారణంగా కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులు 80,000 మంది ఉద్యోగులకు సైతం జీతాల చెల్లింపులను వాయిదా వేసింది. ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మ, ఆయన మంత్రివర్గ సహచరుల జీతాల్లో సగం భాగం నిలిపివేస్తున్నారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ జీతాలు కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రావు నోటిఫికేషన్ జారీ చేశారు. అఖిల భారత సర్వీస్ అధికారులు డిప్యూటేషన్పై రాష్ట్రంలో పనిచేస్తున్న వారి జీతాలను సైతం వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో అనూహ్య పరిస్థితులు అలుముకున్నాయని, లాక్డౌన్ వల్ల రాష్ట్ర, కేంద్ర ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నందున కొంతమేర ఆదా చేయాలన్న లక్ష్యంతో వ్యయం తగ్గిస్తున్నట్లు మేఘాలయ ప్రధాన కార్యదర్శి వివరించారు. అంతేకాకుండా ఈ మొత్తాన్ని కరోనా వైరస్ కట్టడికే వినియోగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఏప్రిల్ నెల జీతాలను మే నెలలోను, మే నెల జీతాలను జూన్లోను చెల్లిస్తున్నందున వాటిలో సగం భాగం కోత విధించక తప్పదని వెల్లడించారు. గ్రూప్ ఏ, బి అధికారుల్లో 35%, గ్రూప్ సి సిబ్బంది అన్ని విభాగాల్లోనూ 25% కోత విధిస్తున్నారు. అయితే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, హోంశాఖ, సివిల్ డిఫెన్స్ హోంగార్డులకు మాత్రం మినహాయింపునిచ్చింది. అలాగే గ్రూప్ డి ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి వాయిదా లేదని, పింఛన్లను కూడా చెల్లిస్తామని వెల్లడించింది. Peace.